केरला विश्वविद्यालय स्कूल्स कॉलेजेस एजुकेशन संस्थलन्नी कूडा ర్యాంకర్స్ ని తీసుకొని ప్రపంచానికి డాక్టర్స్ ని లాయర్స్ ని ఐఏఎస్ ఆఫీసర్ ని అందిస్తూ ఉంటుంది. పరమాత్ముడు తన ముందు సీట్ లో కూర్చోబెట్టుకొని వారి ద్వారానే సంస్థ యొక్క సర్వ కేంద్రాలని నిర్వర్తిస్తున్నారు. శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మరి ఈరోజు ఈ సుందరమైనటువంటి సంధ్యా సమయంలో మనమందరం కూడా మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్లీ ఈరోజు ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి ఎంత చక్కగా ఇంతమంది దేవీ దేవతలందరూ కూడా కూర్చున్నటువంటి ఈ శుభ సందర్భాన నేను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి మీకందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి శంకరాచార్యుడు చెప్పారన్నమాట, ఏమి నారి గురించి చెప్పారు ఆయన, నారి నరక ద్వారహే. అయితే ఎప్పుడైతే పరమశివుడు పరమాత్ముడు పరమ శిక్షకుడు అయినటువంటి శివుడు ఈ సృష్టి పైన 1936లో అవతరించారు. మరి శివుడు చెప్పినటువంటి మహావాక్యాలు ఏంటి అంటే, నారి స్వర్గానికి ద్వారము అని చెప్పారన్నమాట. నిజంగానే మరి నారీ శక్తి గురించి ఎంత ఇప్పటి వరకు కూడా విన్నాం కదా మనం. మరి ఇన్ అడ్వాన్స్గా ఎల్లుండి ఏదైతే మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోబోతున్నామో, మరి ఈరోజు ఈ ఉమెన్స్ గురించి ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా మంచి సమయము. ఎందుకంటే సమాజంలో నారీ యొక్క పాత్ర ఎలా అనుకుంటున్నారంటే అందరూ అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో వారిని సశక్తీకరణ చేయడం అనేది చాలా అవసరము. చూడండి, భారతదేశంలో ఎన్నైతే నదులు ఉన్నాయో ఆ నదుల పేర్లన్నీ కూడా నారీ పేర్లే ఉన్నాయి. ఒకే ఒక్క నది పేరుంది పురుషుని యొక్క పేరు. ఏదది ఏది కృష్ణా నది, బ్రహ్మపుత్ర నది. బ్రదర్స్ వైపు నుండి చెప్తున్నారు, బ్రహ్మపుత్ర నది కేవలం ఒకటే ఒకటి పురుషుని యొక్క పేరు అన్నమాట. ఇంకన్నీ కూడా వాస్తవంగా స్త్రీ పేర్లు ఉన్నాయి నదులకు కూడా. మరి ఇలా నారీ శక్తి గురించి మనం తెలుసుకున్నాము. తప్పకుండా ఎలాగైతే మన భారతదేశం గురించి చెప్పడం జరిగింది కదా, ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర రమంతు దేవతాహ అన్నారన్నమాట. మరి అలాంటి దేశంలో ఎక్కడైతే భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి అంతే ఉంది, స్త్రీకి ఎంత ఉందో అంత. మరి ఈరోజు స్పెషల్లీ మనం శివరాత్రి గురించి, రేపు జరగబోయేటువంటి జరుపుకునేటువంటి శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవడం చాలా అవసరము.
ఎన్ని పండగలైతే ఉన్నాయో మనం జరుపుకుంటున్నామో వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం తెలుసుకుని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చాలా ఎలాగైతే చెరుకు ఉందనుకోండి, చెరుకులో ఉన్నటువంటి రసాన్ని తీసేస్తే కేవలం మిగిలింది పిప్పి. అలా ఈరోజు ఏమీ తెలియకుండానే పండగలన్నీ కూడా జరుపుకుంటున్నాము. మరి తెలుసుకొని ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, దాని లాభాన్ని మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఎలాగైతే ఇళ్లలో చిన్న పిల్లలు మళ్ళీ మిడ్ నైట్లో 12 o'clock, 1 o'clock, 2 o'clock అలా పుడితే కూడా పిల్లలు అయితే ఇయర్లీ వన్స్ ఏమైనా జరుపుకుంటూ ఉంటారు, బర్త్డే జరుపుకుంటారు. ఎప్పుడు కూడా నైట్లో పుట్టాడు అనేసి బర్త్ నైట్ అనేది జరుపుకోరు కదా. ఇంతకు ముందు అక్కయ్య చెప్పారు ఎలాగైతే శ్రీకృష్ణుని యొక్క జన్మ దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి అష్టమి అని అన్నారన్నమాట. అయితే శివుడు ఈ సృష్టి పైన అవతరించినటువంటి ఈ శివరాత్రిగా జరుపుకుంటున్నాం మనము. దీని అర్థం ఏంటి? రాత్రి అంటే ఏదో ఇప్పుడు 12 గంటల యొక్క రాత్రి గురించి ఇక్కడ చెప్పట్లేదు. రాత్రి అనగా అజ్ఞానము అంధకారము అన్నటువంటి చీకటి వేళ ఏదైతే ఇప్పుడు ఈ కలియుగం జరుగుతుందో దీని గురించి చెప్పడం జరిగింది రాత్రి. మరి ఇలాంటి అజ్ఞాన అంధకార సమయంలో జ్ఞాన సూర్యుడైనటువంటి పరమాత్ముడు, పరమ శిక్షకుడైనటువంటి శివుడు ఈ సృష్టి పైన అవతరించారు. అందువల్లనే శివరాత్రి అని జరుపుకుంటున్నాం మనం. శివరాత్రి రోజు స్పెషల్లీ మనం అందరూ కూడా ఉపవాసము, జాగరణ, దాని తర్వాత బిల్వ పత్రాలతో అర్చన శివునికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వాస్తవంగా ఉపవాసము అంటే ఏదో వన్ టైం తినడం కాదు. అయితే పరమాత్ముడు చెప్తున్నారు బుద్ధి ద్వారా మనస్సు ద్వారా నీవు నన్ను గుర్తు చేసుకో. ఒక్క పొద్దు అని అంటారు కదా, ఒక్క పూటైనా ఒక్క పొద్దైనా నువ్వు నన్ను స్మృతి చెయ్యి అని అంటున్నారు. అయితే దాన్ని మనము ఆహార పానీయాల గురించి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఉప అంటే దగ్గర, వాసము అంటే నివసించడం. మనసు బుద్ధి ద్వారా పరమాత్మనికి దగ్గరలో ఉండడము అని అర్థం అన్నమాట ఉపవాసము అంటే. దాని తర్వాత జాగరణ. ఈరోజు మరి ఐటీ కంపెనీస్లో కొన్ని కోట్ల మంది జాబ్ చేస్తున్నారు, రోజు వాళ్ళకి జాగరణే. మరి వాళ్ళకి పుణ్యము పురుషార్థం అవన్నీ దొరుకుతున్నాయా? పుణ్యం దొరుకుతుందా? మరి ఇయర్ లాంగ్ కూడా వాళ్ళు నైట్ మేల్కొని పని చేస్తున్నారు, అంటే జాగారం చేస్తున్నారు అన్నమాట. వాస్తవంగా జాగరణ అంటే ఏదో రాత్రి మేల్కోవడం కాదు. పరమాత్ముడు చెప్తున్నారన్నమాట జాగృత అవస్థలో ఉండాలి అంటే మన గురించి పరమాత్ముడి గురించి తెలుసుకోవడము, ఆత్మని జాగృత అవస్థలో ఉంచుకోవడము అని అర్థం అన్నమాట. దాని తర్వాత శివునికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ ఉంటారు. చాలా ఇష్టము బిల్వ పత్రాలు శివునికి అని అంటూ ఉంటారు. మరి ఆకులు, 3 ఆకులు ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని పూజ చేయడం కాదు, యాక్చువల్లీ పరమాత్ముడు చెప్తున్నారు తనము మనస్సు ధనము 3 విధాలుగా నీవు నా పైన బలిహారం అవ్వు, అర్పణ అవ్వు, ఈ 3ని నాకు నా యొక్క సేవలో నువ్వు వినియోగించు, ఉపయోగం చెయ్యి అన్నటువంటి ఈ యొక్క దీన్ని అందరు కూడా ఏమనుకుంటున్నారు, బిల్వ పత్రాలతో అర్చన చేయడము అని అనుకుంటున్నారు వాస్తవంగా. అయితే
మనము తనువు మనస్సు ధనంతో పరమాత్ముని పైన బలిహారం అవ్వడము అని అర్థం. దాని తర్వాత శివుని పైన బేర్ ఏమంటారు దాన్ని, రేగు పళ్ళు, అవునా, రేగు పళ్ళు కూడాను హిందీలో ఎంత బాగుందో చూడండి, బేర్ బేర్ నహి లేకిన్ ఆప్కే అందర్ జో వేర్ విరోధ్ కదా, వైరము అన్నటువంటిది విరోధ భావన ప్రతీకార భావన ఏదైతే ఉందో వాటిని నా పైన సమర్పణ చేయి అని అంటున్నారు పరమాత్ముడు. అయితే ఇక్కడ ఒక ఫలమైనటువంటి ఆ యొక్క దీన్ని పరమాత్మునికి పెట్టేస్తున్నాం అన్నమాట నైవేద్య రూపంలో. ప్రతి ఒక్క విషయాన్ని జరుపుకోవడంలో ఆధ్యాత్మిక రహస్యం అనేది ఉంది. ఇక్కడ పరమాత్ముడు ఈ రాజయోగం యొక్క అభ్యాసంలో ఏమని చెప్తున్నారు అంటే, మన గురించి తెలుసుకొని పరమాత్ముని గురించి తెలుసుకొని ఎప్పుడైతే ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తామో అప్పుడు రాబోయేటువంటి మంచి కృతయుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యంలో మీరు కూడా రాగలరు అన్నటువంటి ఈ శుభ సంకేతానికి ఈ రోజు యొక్క ఈ శివరాత్రిని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని మనము పండుగలు జరుపుకుంటామో అప్పుడు మనకు పుణ్యము ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు, ఎలాగైతే పరమాత్ముణ్ణి ఆశుతోషుడు, శివుణ్ణి ఆశుతోషుడు అని అంటారు, అంటే అతి తొందరగా జల్దీ ప్రసన్నమయ్యేటువంటి వాడు శివుడట. అలా తన రోజు అలవాటు అనుసారంగా ఒకరోజు గుడికి వెళ్తాడనమాట. వెళ్తే ఆ రోజు శివుని పైన ఒక కలశం ఉంటుంది కదా, ఒకసారి అంటే నీళ్ళు అందులో వేస్తే ఒక 1-1 డ్రాప్ కింద శివుని పైన అభిషేక పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని అతను చూస్తాడు. అది ఏంటి, యాక్చువల్లీ అది ఇతడిది. అది అంటే పూర్వకాలంలో ఇలాంటి లైట్స్ అవన్నీ ఏం లేవు. దీపం వెలుతురులో ఆయన అది ఏమనుకున్నాడంటే బంగారం యొక్క పాత్ర, అభిషేక పాత్ర అని అనుకుని, ఈరోజు నేను శివుని గుళ్ళోనే దొంగతనం చేస్తాను అని కొద్దిగా ఎత్తైనటువంటి ఆ దీంట్లో కట్టడం జరిగింది ఆ యొక్క జల పాత్ర, అభిషేక పాత్రని. మరి శివుని పైన కాలు పెట్టి ఆ యొక్క ఇది జలపాత్రని అందుకోబోయాడనమాట. అంత లోపల శివుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, నేను నీ యొక్క భక్తికి మెచ్చాను, ఇంతవరకు అయితే నా పైన అందరు కూడా విలువ పత్రాలు ఇలా అన్ని కూడాను నాకు పూజ చేశారు, అయితే నీవు ఈరోజు స్వయం నా పైన బలిహారం అయిపోయావు అంటే ఎంత పాజిటివ్ తీసుకున్నాడో చూడండి పరమాత్ముడు. ఒకవేళ ఇలా వెళ్తూ వెళ్తూ ఎవరికైనా ఎవరిదైనా కాలు మనకు అలా తాకితే వాళ్ళు సారీ చెప్పలేదు లేదు ఇలా అనుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనము, వీళ్ళకెంత అహంకారము అంటారు కదా. అయితే పరమాత్ముడు చూడండి అంత పాజిటివ్ అన్నమాట, నీవు స్వయం నా పైన బలిహారం అయిపోయావు అందుకని ఏదైనా వరాన్ని కోరుకో అన్నారట. అందుకని పరమాత్ముణ్ణి ఏమంటుంటారంటే ఆశుతోషుడు, చాలా తొందరగా అతి తొందరగా ప్రసన్నమయ్యేటువంటి వాడు, సంతోషపడేటువంటి వాడు అంటారు. విమెన్ ఎంపవర్మెంట్ అనే చక్కటి ప్రోగ్రాంతో నన్ను ఆహ్వానించినందుకు సిస్టర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ బ్రహ్మకుమారిస్తో మాకు చాలా కాలంగా పరిచయం ఉంది, వారు చేసే చక్కటి ప్రోగ్రామ్స్ ప్రతి శివరాత్రి కూడా అక్కడ ప్లేగ్రౌండ్లో అంటే అంబర్పేట్ ప్లేగ్రౌండ్లో కూడా వారు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా పెట్టి అందరినీ కూడా ఆకర్షిస్తుంటారు, వారి ప్రాముఖ్యత ఏందో తెలుపుతారు. సో వారు చేసే చక్కటి ప్రోగ్రామ్స్ కూడా మేము ఎప్పుడూ వాళ్ళతోని వాళ్ళ చేయితో అందిస్తూనే ఉంటానని చెప్తున్నాను. అదే కాకుండా మహిళా సమాజంలో మహిళా పాత్ర ఏంటో మనకు తెలుసు, తను తలుచుకుంటే ఏదన్నా సాధించగల శక్తి తనకు ఉంది.
నేను ఈ సభాముఖంగా ఒక్కటే కోరుకుంటున్నాను, సిస్టర్స్ అందరు కూడా, బ్రహ్మకుమార అందరు కూడా మీ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్తో పాటు కొన్ని సాంఘిక సమస్యలతో బస్తీవాసులు కూడా, మహిళలు చాలామంది బాధపడుతూ ఉన్నారు. చాలా 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 సమస్యలు ఉన్నాయి వాళ్ళలో, అంటే డిప్రెషన్తో కానీ లేదా వరకట్న సమస్యలు కానీ ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి. వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. మీ చక్కటి సందేశాలతో ఆధ్యాత్మికంతో పాటు కొన్ని సాంఘిక అంశాలు కూడా తీసుకొని మీకు వారిని ప్రభావితం చేసే శక్తి ఉంది కాబట్టి మీ సందేశాలు వారి వరకు తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభ్యర్థన. అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే కూడా మీకు తోడుగా నేను ఉంటాను, ఎలాంటి మీకు అవసరమైనా కానీ నా చేయితను అందిస్తానని చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను కృతజ్ఞ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా ఈ మధ్య అన్ని డేస్, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, ఎన్విరాన్మెంటల్ డే, అలా డాక్టర్స్ డే, రకరకాల డేస్, మరి ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఒక రోజు గుర్తు తీసుకురావడానికి, గుర్తు తెచ్చుకోవడానికి ఈ రోజు జరుగుతుంది. మరి ఉమెన్స్ కి ఒక రోజు ఇచ్చి ఒక డే పెట్టి, మరి స్త్రీ అంటే తనలో ఎన్ని శక్తులు ఉన్నాయి. అయితే ఈరోజు టాపిక్ కూడా పెట్టడం జరిగింది, ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. అంటే ఒక మంచి సమాజ నిర్మాణం కోసం స్త్రీ యొక్క బాధ్యత మరి తన యొక్క కర్తవ్యం అనేది ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకోవాలి. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం అందరం కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా మనము ఒక్కసారిగా విజిట్ చేయలేము ఎప్పుడును. మన జన్మలో ఒకసారి మనము అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి లింగాకారంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరిని ఒక్కసారి మంచి రోజున దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు వీరు. వీరికి అభినందనలు. నిజమే, శివరాత్రికి చాలా మహత్యం ఉంది. శివుడు అంటే సర్వాంతర్యామి పరమేశ్వరుడు, ఈ సృష్టికర్త అన్ని అని మనము నమ్ముకుంటాము. ఆయన యొక్క మహత్యాన్ని చెప్పారు. మనం అక్కయ్య గారు ఇందాక చెప్పారు ఒక స్టోరీ, అది శివుడు మీద కాలు పెడితే కూడా శివుడికి ఎంత ఓపిక ఉందో మనకు, దాన్ని కూడా ఆయన ఎంత పాజిటివ్గా తీసుకుని తన యొక్క బిడ్డ అయినటువంటి మన లాంటి మానవులకు మోక్షాన్ని కలిగించాడు. అదేవిధంగా చిన్నప్పుడు చదువుకున్నాము ఒక పాఠం చదువుకున్నాము చిన్నప్పుడు స్కూల్లో, గుణవంతుడు అనేది ఒక స్టోరీ చదువుకునే వాళ్ళం. నాకు ఇప్పుడు అది గుర్తొస్తుంది. ఈరోజు గుణవంతుడు చాలా జులాయి విధవ, తాగుడుకు బానిసైపోయి ఉన్నాడు. అలాంటి విధవ ఇంట్లో భార్యను తల్లిని అందరినీ కూడా చాలా హింసిస్తూ ఉండేవాడు. అలాంటి వాడు శివరాత్రి రోజున శివాలయంలో వచ్చి జాగరణ చేశాడు. జాగరణ చేసినందుకుగాను అతనికి మోక్షం లభించింది. దివ్యమైన సందర్భం అనే చెప్పాలి. పోయిన సంవత్సరం ఆగస్టులో మహబూబ్ నగర్ శాఖ ద్వారా సమతా సిస్టర్తో మౌంట్ ఆబుకు వెళ్ళాను. అది మైండ్ బాడీ కాన్ఫరెన్స్, ఆ కనెక్ట్ కాన్ఫరెన్స్. శివాని గారు బాగా మాట్లాడారు. 3 రోజుల కాన్ఫరెన్స్ అక్కడ మేము పార్టిసిపేట్ చేశాము, నేను మా వారు వెళ్ళి. అందులో మాకు కొన్ని కొన్ని బ్రహ్మకుమారీస్ ఇలా ఉంటారు అని కొంచెం అవగాహన ఉన్నింది, కానీ అక్కడికి వెళ్ళాక ద రియల్ సోల్ స్పిరిట్ అనేది మాకు అర్థమైంది. 20,000 మంది ఉన్నా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, 20,000 మందికి భోజనాలు, పరిశుభ్రమైన వాతావరణంలో మీరు చేయగలిగితే, ఇలాగే మన దేశంలో అందరూ చేయగలిగితే అసలు మన దేశం ఎంత బాగా ఉంటుందని చెప్పి అప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది. అందుకే మీది చాలా
డివైన్ రెస్పాన్సిబిలిటీ అనే చెప్పాలి. మీరందరూ ఇలాగా ఈ యొక్క స్పిరిట్లో ఉన్నారు అంటే అది పూర్వజన్మ, దేవుడు మీకు ఇచ్చిన వరం, మీరు అది పొంది మాకందరికీ ఇస్తున్నారనేది సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.